పెడతారా ఫస్ట్? అవును మేడం, ఫస్ట్ మీరే డాక్టర్స్. హ్యాపీ డాక్టర్స్ డే మేడం. జనరల్ హాస్పిటల్ నిజామాబాద్, ఆయన ఇన్ఛార్జ్ హెచ్ఓడి, సారీ, డాక్టర్ ప్రతిమారాజ్ మేడం. ఆయన ఇన్ఛార్జ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ పెథాలజీ, డాక్టర్ ఇమ్రాన్ అలీ సార్. అండ్ హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ ద డాక్టర్స్. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ప్రతిమారాజ్ మేడం ఆన్ టు ద డయాస్ అండ్ ఇమ్రాన్ అలీ సార్ ఆన్ టు ద డయాస్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ ఆన్ ద విజన్ ఆఫ్ డాక్టర్స్ డే. రెస్పెక్టెడ్ సూపరింటెండెంట్ మేడం ప్రతిమారాజ్ మేడం అండ్ అవర్ జూడా ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ, ఆల్ ద జూనియర్ డాక్టర్స్, పీజీస్ ఇంటర్న్స్ అండ్ యూజీ స్టూడెంట్స్, విష్ యూ ఆల్ హ్యాపీ డాక్టర్స్ డే. సో on this occasion of doctors day, it's a good initiative from your junior doctors to donate blood. It's a noble service, so there is no need of emphasize the importance of blood donation to all of you. As you know, all aware of the importance of blood donation. So till now we have received around 40 blood units, so we are expecting still more. So thank you. Happy doctor congratulations junior doctors association Nizamabad unit. Endukante pratisari doctors day anangane manam doctors gurinchi manaki manam pogutukuntam. Definitely andru vachi kuda manalni felicitate chestaru, mana services ni mechukuntaru. And 365 days junior doctors andru kuda పేషెంట్ సర్వీస్లోనే ఉంటాం మనము. ఏ టైం అనేది లేకుండా ఫస్ట్ ఫ్యామిలీ పిల్లల్ని అందరినీ పక్కన పెట్టి ఒక పేషెంట్ బాగలేరు అని అంటే ఫస్ట్ ప్రయారిటీ మనం పేషెంట్కే ఇస్తాం, మిగతా అన్ని నెక్స్ట్ ప్రయారిటీ. సో నిన్న డాక్టర్స్ డే అనుకున్న వెంటనే జూనియర్ డాక్టర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. మనం ఏదన్నా మంచి పని చేద్దాము, బ్లడ్ డొనేషన్ చేస్తే బాగుంటుందేమో, మన పేషెంట్స్కే హెల్ప్ అవుతుంది అని. దెన్ ఇమ్మీడియట్లా ఇలా చెప్పామో లేదో వెంటనే జూనియర్ డాక్టర్స్ వెంటనే ముందుకు వచ్చి ఆల్మోస్ట్ ఇప్పటికి 50 యూనిట్స్ అయితే రిజిస్ట్రేషన్ అయింది. 50 యూనిట్స్ బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. అండ్ దీని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎప్పుడు చూడు డాక్టర్స్ అన్నా జూనియర్ డాక్టర్స్ అన్నా ఎక్కువగా సొసైటీలో ఎలా ఉందంటే, ఇంతకుముందు ఏమో మనం దేవుడి వైద్యో నారాయణో హరి అనేవాళ్ళం. సో డాక్టర్ అనగానే ఒక నారాయణతో సమానం అన్నట్టుగా కొలిచేవాళ్ళం, గాడ్తో ఈక్వల్గా. రాను రాను రోజులు మారాయి. సో గాడ్ డాక్టర్ గాడ్ నుంచి కొంచెం కిందకు దిగుతూ సామాన్య మనిషి అయ్యి, దెన్ సామాన్య మనుషుల కంటే కూడా ఇప్పుడు కొంతమంది అయితే డాక్టర్స్ని ఇంకా రాక్షసులుగా కూడా చూసే రోజులు వచ్చాయి. అండ్ మేము చూస్తున్నాము హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాం, దగ్గరగా పేషెంట్స్ని చూస్తున్నప్పుడు పేషెంట్స్లో కొంచెం పేషెంట్స్ లోపించింది అనిపిస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు మనం ప్రయత్నిస్తాం, 100% మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఎవరైనా కానీ పేషెంట్ ప్రాణాలు కాపాడడానికే ఎంతైనా కృషి చేస్తారు. అవుట్కమ్స్ మనం బయటకి మంచిగా తేవడానికే ప్రయత్నిస్తాం, కానీ అది రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు కదా. ఒక్కొక్కసారి మన చేతుల్లో లేకుండా వాళ్ళ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రాణం పోయడం దేవుడు ప్రాణం ఇస్తాడు, తీయడం కూడా దేవుడే తీసుకుంటాడు.
మధ్యలో మేము ఓన్లీ మీ లైఫ్ ఎక్స్టెండ్ చేయడానికి, మీకు వచ్చిన జబ్బులు క్యూర్ చేయడానికి అండ్ ట్రీటబుల్ కాజెస్ ఏమైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు తీసుకురావడానికి మా సహాయశక్తుల డాక్టర్స్ ప్రయత్నిస్తాం. కానీ అది ఒక్కొక్కసారి అర్థం చేసుకోకుండా గొడవ పడడం, డాక్టర్స్ మీద దాడులు చేయడం, గట్టిగా మాట్లాడడం లేదా తిట్టడం, డాక్టర్స్ని రూడ్గా బిహేవ్ చేయడం అలా చాలాసార్లు చూస్తున్నాము. ఈ డాక్టర్స్ డే నాడు మేము ఇచ్చే మెసేజ్ ఏంటిదంటే, డాక్టర్స్ కూడా మీ మీ ఫ్యామిలీయే అనుకోండి, మీ ఫ్రెండ్సే అనుకోండి. ఎందుకంటే మీరు చూసుంటారు, కోవిడ్లో ఒక కోవిడ్ పాజిటివ్ పర్సన్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వారి సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా దగ్గర రావడానికి హెజిటేట్ చేశారు. అట్లాంటి టైంలో అలాంటి పేషెంట్స్ దగ్గరుండి మిమ్మల్ని బతికిచ్చింది డాక్టర్స్ మటుకే. సో మేము డాక్టర్స్గా ఉన్నప్పుడు సర్వీస్ మోటోతోనే ఉంటాము. సో జరగరాంది జరిగినప్పుడు దయచేసి మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోండి అండ్ డాక్టర్స్ ఆర్ ఫర్ యూ అనేది ప్రూవ్ చేయడానికి వీఆర్ ఫర్ యూ, ఎస్పెషలీ ద డాక్టర్స్ అండ్ జూనియర్ డాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ యూ, మీకోసం ఉన్నారు అని చెప్పడానికి ఒక మంచి మెసేజ్ పాస్ ఆన్ చేయడానికి మీకు బ్లడ్ డొనేషన్ అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మీ ప్రాణాలని రక్షించడమే కాదు, అవసరమైతే మా ప్రాణాలు ఇచ్చి మా రక్తం ఇచ్చి మిమ్మల్ని సేవ్ చేసుకోవడానికి కూడా మా టీం, మా జూనియర్ డాక్టర్స్ టీం, మా టీం సిద్ధంగా ఉంటుంది అనే మెసేజ్ పాస్ ఆన్ చేయడం కొరకు ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో రేర్ బ్లడ్ గ్రూప్స్ కూడా వచ్చాయి. ఎంత ఇంపార్టెంట్, ఒక పేషెంట్కి మనకి బ్లడ్ అవసరమైనప్పుడు ఆ కష్టం ఎంత ఉంటుందో మాకు తెలుస్తుంది. గ్రూప్ అవైలబుల్ లేనప్పుడు మేము చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ పేషెంట్ని సేవ్ చేయడానికి. అండ్ అలా రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉన్న పిల్లలు కూడా ఒక్క మాటతో ముందుకొచ్చి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా జూడా నిజామాబాద్ టీమ్ సురేష్ అండ్ చంద్రకాంత్, సురేష్ అండ్ బెనిడా జాన్సన్, మీ అందరికీ అండ్ మీ టీం అందరికీ కూడా అభినందనలు. అండ్ ఇది చాలా యూనిక్ ప్రోగ్రామ్, మేబీ స్టేట్ మొత్తంలో కూడా డాక్టర్స్ డే రోజు డాక్టర్సే పేషెంట్స్కి ఫెలిసిటేట్ చేసే ప్రోగ్రామ్ లాగా డొనేట్ చేయడం అనేది ఎక్కడ జరగలేదు. మన దగ్గర చేసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ మన టీంకి హార్టీ కంగ్రాచులేషన్స్. డాక్టర్స్ డే ఫ్రమ్ జూడా నిజామాబాద్. యాక్చువల్గా నిన్న మేడంతో మా డిస్కస్ చేయడం జరిగింది, మనం డాక్టర్స్ డే రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టుకుందామని మేడంతో డిస్కస్ చేసిన తర్వాత ఒక మంచి ఉద్దేశంతో మనం కూడా చేయకపోవడం ఎందుకు చాలామంది డొనేట్ చేస్తున్నారు కదా. మనకు యాక్చువల్గా పేషెంట్ నీడ్ అనేది మనము కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. సో మేమందరం కలిసి మేడంతో మాట్లాడిన తర్వాత జూడా నిజామాబాద్ అందరం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకొని, సో మనం అండర్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసుకొని ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అందరం కలిసి ఒకసారి మార్నింగ్ నుంచి ఈ డొనేషన్ క్యాంప్ అనేది స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు మార్నింగ్ మొత్తం అండర్ గ్రాడ్యుయేషన్ ఇచ్చారు, తర్వాత ఇంటర్న్స్ కొంతమంది ఇచ్చారు, ఇంకా స్టిల్ పీజీసీ ఇప్పుడు స్టార్ట్ చేశాము. సో నైట్ వరకు డాక్టర్స్ అందరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే యాజ్ అ డాక్టర్స్గా మాకే ఎక్కువగా చాలామంది పేషెంట్స్ నీడ్లో ఉంటారు. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒకసారి సివియర్ ఎనీమియాతో కొంతమంది రావడము, కొంతమంది ట్రామా పేషెంట్ రావడము, వాళ్ళకు అర్జెంట్గా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ టైంలో కొంతమంది పేషెంట్లకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవైలబుల్ ఉండరు చాలామంది. సో సడన్గా బ్లడ్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు సో బ్లడ్ లేకపోవడం అనేది చాలా యాజ్ ఏ పేషెంట్కి ఒక రకంగా బాధాకరం, వాళ్ళ ఫ్యామిలీకి బాధాకరం, దాంతోపాటు డాక్టర్స్గా పేషెంట్ ట్రీట్ చేయడం బ్లడ్ లేకపోవడంలో ఒక రకంగా ఇది చాలా డిస్ట్రెస్గా ఉండేది. సో మనమే ఇస్తే ఎందుకు కాదు, మనం కూడా ఒక ఫ్యామిలీ మెంబరే కదా అనుకున్న ఒక ఉద్దేశంతో, సో పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ కాకుండా యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్గా ఈరోజు డాక్టర్స్ అందరూ ఇప్పుడు జీజీఎస్ నిజామాబాద్ ఉన్న డాక్టర్స్ అందరూ కలిసి బ్లడ్ అరౌండ్ 15 మినిట్స్ వరకు డొనేట్ చేయడం జరిగింది. సో ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో ఇంతవరకు అందరికీ కంగ్రాచులేషన్స్. మీరందరూ ఇప్పుడు పేషెంట్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్, మనం డాక్టర్సే కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనే మెసేజ్ ఈరోజు కన్వే చేయడానికి మేము అందరం ముందుకు వచ్చాము. సో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మేడం సహకారంతో ఇదన్నీ చేయడం జరిగింది. స్టిల్ మేము ఇంకా ఈ ఒక్కరోజే కాదు, ఈరోజు స్టార్ట్ చేసాం, దీంతోపాటు ఇంకా డైలీ రిక్వైర్ ఉన్నప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు మేడం చెప్పినట్టు కొంతమంది రేర్ బ్లడ్ గ్రూప్ ఎక్కడ దొరకదు, కొంతమంది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే విల్లింగ్ ఉన్నారో ఇంకా ముందుకు రావాలని జూడా నిజామాబాద్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపర్చునిటీస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టిల్ ఇలాగే మనం ఇంకా ఫర్దర్గా మనం ముందుకెళ్దామని కోరుకుంటున్నాం. Congratulate junior union doctors association, congratulate each and everyone who donated blood during this program.
We organize this to convey the message that we are here for you. We are here for you patients as a family member, as a brother, as a sister. To convey that message, we have donated this camp. This camp which will start now will be for now continued, and we will keep on donating blood and we will keep on continuing our services to patients. We hereby encourage all over doctors everywhere and all over humans everywhere to participate in this program and thereby love each other and participate and give life. The blood is the life, they will say. So we are thereby contributing to the life and betterment of mankind. We thank our Supranil Madam for giving us this opportunity and chance, and we thank each and everyone who helped us make this a success. Thank you. మన వైద్యులందరికీ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. జూలై 1st రోజు మనం బీసీ రాయ్ గారి బర్త్డేని డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈరోజు డాక్టర్స్ డే చేసుకుంటున్నాం, అండ్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకోవటం అంటే మనకు మనం సెలబ్రేషన్ చేసుకోవటమే కాదు, సొసైటీకి పేషెంట్స్ కూడా ఏదైనా చేయాలి అన్న ఆలోచనతో ఈరోజు జీజీహెచ్ నిజామాబాద్లో జూడా యూనిట్ నిజామాబాద్ యూనిట్ వారు పిల్లలందరూ డొనేషన్ చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసాం, చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. అండ్ జూనియర్ డాక్టర్స్ అంటే గుర్తుకొచ్చేది మీకు ఎప్పుడు ధర్నాలు స్ట్రైక్లు అని కాదు, జూనియర్ డాక్టర్స్ లేకపోతే హాస్పిటల్ నడవదు. జూనియర్ డాక్టర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ద హాస్పిటల్, అండ్ ఆ పిల్లలు ఎంతో ప్రేమతో పేషెంట్లని ఫస్ట్ లెవెల్ ఆఫ్ కేర్ మేనేజ్మెంట్ ఇస్తారు. అండ్ ఆ కేర్ మేనేజ్మెంట్తో పాటు ఈరోజు వారి రక్తాన్ని కూడా పేషెంట్స్ కోసం దారిపోయడం జరిగింది. సో ఇంత మంచి పని చేస్తున్న జూనియర్ డాక్టర్స్ నిజామాబాద్ వారిని అభినందిస్తున్నాను. అలాగే హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది, అండ్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ చాలా సిక్గా లాస్ట్ మూమెంట్లో చాలా సివియర్ అనీమియాతో వస్తారు, అలాంటి వారిని కాపాడడానికి ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ డాక్టర్సే బ్లడ్ డొనేట్ చేశారు అని అంటే బ్లడ్ డొనేషన్ నష్టం కాదు, కష్టం కాదు, ఎటువంటి అపోహలు రక్తదానం మీద పెట్టుకోవద్దు. ఎవరికైతే 12 గ్రాములు ఉందో వారందరూ కూడా రక్తం ఇవ్వడానికి ఎలిజిబుల్. సో మీరందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా, సొసైటీలో ఒక మంచి మెసేజ్ పాస్ చేయడానికి ఈ డాక్టర్స్ డే సందర్భంగా ముందుకు వచ్చిన జుడా వర్గాన్ని అలాగే మా డాక్టర్స్ని మరియు స్టాఫ్ని అభినందిస్తున్నాను.